మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీకర్ రాస్తున్నారు. నవదుర్గా రూపాల్లో చంద్రఘంటాదేవి అవతార వైశిష్టం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దశ మహావిద్యలు అని చెప్పేసి ఉన్నాయి. అమ్మవారిని ఆ రూపాల్లో కూడాను ఆరాధన చేసేటువంటి శక్తితత్వం ఉంది. అసలు ఈ యొక్క నవరాత్రుల యొక్క వైశిష్టంలో అంతా కనిపించేది శక్తితత్వమే. అందుకే యా దేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమోన్నమః అంటూ ప్రార్థన చేయాలి. ఇక్కడ చంద్రఘంటాదేవి శాంతి స్వరూపిణి. ఘంట ఆకృతిలో ఆ తల్లి తన నుదుటన చంద్రబింబాన్ని ధరించి అందరికీ కూడాను చక్కటి శాంతితత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. చేతుల్లో వివిధ ఆయుధాల్ని కూడాను ధరించి దుష్టుల పాలిట భయంకరమైనటువంటి తత్వాన్ని కూడా కనబరుస్తూ ఉంటుంది. చంద్రఘంటాదేవి ఉపాసన చేసినటువంటి భక్తుడు కుండలిని శక్తిని జాగృతం చేయటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ చంద్రఘంటాదేవికి పాలతో చేసినటువంటి పరమాణం నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తోంది. ఏదేమైనా ఈమె సౌందర్య రాశి శాంతితత్వంతో ప్రసరింపచేసేటువంటి అభయప్రదాయిని.